యూరోపియన్ యూనియన్. 20వ శతాబ్దం మధ్యకాలము నాటికి ఐరోపా రెండు ప్రపంచ యుద్ధాలను చవిచూడటంతో ఐక్య యూరోప్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. విన్స్టన్ చర్చిల్, డిగిల్లీ, కోనార్డ్ అడినార్ వంటి నాయకుల కృషి ఫలితముగా 1951లో పారిస్ ఒప్పందము ద్వారా యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీని ఏర్పాటు చేయటం జరిగింది. పశ్చిమ జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్సులు దీనిలో భాగస్వాములు. 1957లో తమ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచుటకై యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ, యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ అనే రెండు సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడు సంస్థలను కలిపి యూరోపియన్ కమ్యూనిటీగా పిలిచేవారు. దీనిలో తరువాత డెన్మార్క్, ఐర్లాండ్, బ్రిటన్, గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్, ఫిన్లాండ్, స్వీడన్, ఆస్ట్రియాలు చేరడంతో దీని సభ్యత్వము 15కు పెరిగింది. 1991లో మాస్ట్రిచ్ సదస్సు తరువాత దీని పేరును యూరోపియన్ యూనియన్గా మార్చడం జరిగింది. 1998లో బెల్జియంలోని బ్రసెల్స్లో సమావేశమైన 15 దేశాలు ఉమ్మడి కరెన్సీ యూరోని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించి యూరోపియన్ మానిటరీ యూనియన్ను ఏర్పాటు చేసుకున్నాయి. యూరో జనవరి 1999 నుండి లాంఛనముగా అమలులోకి వచ్చిన భౌతికముగా జనవరి 1, 2002 నుండి యూరోపియన్ కరెన్సీ నోట్లు నాణ్యములు అమలులోకి వచ్చాయి. యూరోపియన్ యూనియన్లో యూరోపియన్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, యూరోపియన్ పార్లమెంట్, యూరోపియన్ కమిషన్, కోర్ట్ ఆఫ్ జస్టిస్లు ఉన్నాయి. డిసెంబర్ 14, 2002లో కోపెన్హేగన్లో జరిగిన సమావేశంలో కొత్తగా 10 దేశాలకు తన ద్వారాలను తెరవడం ద్వారా యూరోపియన్ యూనియన్ తన పరిధిని విస్తరించింది. యూరోపియన్ యూనియన్ భారీ విస్తరణను చేపట్టిన టర్కీకి మాత్రం స్థానం లభించలేదు. ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 27. బెల్జియం, యునైటెడ్ కింగ్డమ్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, గ్రీస్, ఫిన్లాండ్.